సల్లార్ మూవీ అయితే రిలీజ్ ఉంది ఈరోజు ప్రభాస్ గారు యాక్టింగ్ ఎలా ఉంది డైరెక్షన్ ఎలా ఉంది మ్యూజిక్ ఎలా ఉంది అంత ఫుల్ డీటెయిల్గా మాట్లాడుకుందాం దానికన్నా ముందు మీరు కనుక ఇంకా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయండి ఇంకా మూవీ విషయానికి అయితే వద్దాం మూవీ అయితే ఊర మాస్ ఉంది మూవీ సీన్లో కానీ డైరెక్షన్ కానీ యాక్టింగ్ కానీ ప్రతి ఒక్క విషయం కూడా ఇన్ డీటెయిల్గా చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు కానీ ప్రభాస్ గారు యాక్టింగ్ అయితే ఇరుగా తీశారు ఈ సినిమాలో అయితే ఈ స్టోరీ ఒక పెద్ద స్టోరీ పోయా ఒక్క పార్ట్లో రెండు పాటలుగా అయితే సరిపోద్దు కానీ కొన్ని సీన్లో అప్సెట్ అయ్యే సీన్లు అయితే ఉన్నాయి కొన్ని సీన్లు అయితే చాలా బాగా చూపించారు ఈ సినిమాలు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సినిమా చూస్తుంటే ఒక గూస్పంస్ వస్తున్న పోయి అట్లా ఉంది సినిమా చూస్తుంటే ఒక ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీ యాడియన్స్కి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి సూపర్ డీసెంట్ యాక్షన్ ఫిలం అయితే చూ చూపించారు డైరెక్టర్కి అయితే చాలా చాలా అయితే చాలా బాగా ఉంది ఈ సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో అయితే మైండ్ బ్లోయింగ్ పోయా ఆ మదర్ సెంటిమెంట్ కానీ పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ కానీ ప్రభాస్ గారి యాక్టింగ్ కానీ డైరెక్ట్గా స్క్రీన్ ప్లే చూపించడం కానీ బ్యాక్ స్టోరీ చూపడం కానీ ఒక పెద్ద స్టోరీ ఉంది ప్యా దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో అదంతా ఎంత క్లియర్ కట్గా చూపించారంటే అంత బాగా చూపించారు ఈ సినిమాలో అయితే ప్రభాస్ గారి బాహుబలి టూ తర్వాత ఒక మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ కనెక్టెడ్ సినిమా అని చెప్పచ్చు బాగా అంత బాగుంది అంత సినిమా చూస్తుంటే వేరే లెవెల్ ఉంది పోయా గూస్పన్స్ వస్తున్నాయి గూస్పన్స్ సినిమా అనే చెప్పచ్చు అంత క్లియర్ కట్గా ఉంది ఈ సినిమా అయితే ప్రశాంత్ నీళ్ళ గారు అయితే ఈ సినిమాలో ఏ మూమెంట్కి కూడా ప్రతి ఒక్క మూమెంట్ కూడా చాలా క్లియర్ కేర్ తీసుకొని లూజ్ వదలకుండా చాలా కష్టపడి చాలా కేర్ తీసుకొని చేశారు అయితే ఈ సినిమా అయితే కేజీఎఫ్ జోన్ కానీ ఎడిటింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన కష్టం చూపిస్తుంది ఒక ప్రశాంత్ నీల్ సినిమానే చెప్పొచ్చు తెలుగున్న వాళ్ళు కానీ సినిమా చూసినట్ల ప్రశాంత్ నీల్ సినిమానే ఆయన చెప్ప చెప్తారు అలా ఒకలే ఉంది సినిమా అయితే ఈ సినిమాలో ఓవరాల్గా డైరెక్టర్ గారు డిస్టింగ్షన్ అయితే కొట్టేడారు డైరెక్షన్ కానీ స్టోరీ రేటింగ్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కానీ డైరెక్షన్ హిట్ హిట్ కొట్టేశాడు డైరెక్టర్ అయితే సినిమాలో కేజీఎఫ్ దీనికన్నా ముందు సినిమాలో కేజీఎఫ్ అనే చిన్న వరల్డ్ని జన రెండు పార్ట్లో చూపించారు కానీ కాన్సారా అనేది ఒక పెద్ద వరల్డ్ కేజీఎఫ్ అని పది రెట్లు చేస్తే వస్తుంది కానీ అదే కాన్సారా సిన్ కాన్సారా స్టోరీ అంత స్టోరీని పార్ట్ వన్లో చాలా చూపించారు పెద్ద స్టోరీ అయితే చాలా కష్టపడి చూపించారు కొన్ని కొన్ని సీన్లు అయితే కన్ఫ్యూజ్ అవుతుంది నాకే కన్ఫ్యూజ్ అయింది అలా ఉంది కొన్ని కొన్ని సీన్లు బ్యాక్ డ్రాప్ స్టోరీలో చెప్పే సీన్లు అయితే ఇంకా మిగతా కాన్సారా స్టోరీని ఇంకా పెద్ద స్టోరీ అది పార్ట్ టూలో ఎలా చూపిస్తారు ఇంకా పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ అని చూపిస్తారేమో తెలియదు కానీ ఒక సినిమా ఫిల్మ్ ఉంటే అనిపిస్తుంది అలా స్టోరీ ఉంది భయా చూస్తూ ఉంటే ఇంకా వేరే లెవెల్ ఉంది సినిమా అయితే ఈ సినిమా అయితే ఎన్నిసార్లు చూసినా ఎవరికి కూడా బేర్ కొట్టదు అలా తీసారు భయ సినిమా అయితే ఈ సినిమాలో పార్ట్ టూ కానీ వస్తుంది పార్ట్ వన్ చూస్తే కానీ పార్ట్ టూ అర్థం కాదు అలా చేశారు స్క్రీన్ ప్లే స్టోరీ డైరెక్షన్ ప్రశాంత్ నీల్ అయితే ఈ సినిమాలో గారు యాక్టింగ్ అయితే ఊరమ్మ యాక్టింగ్ దీనికన్నా ముందు సినిమాలు చూస్తుంటే ఆది పురుషు కానీ రాధాశ్యామ్ కానీ చూసుకుంటే ఇదొక పెద్ద సినిమా అని చెప్పొచ్చు భాయ్య బాహుబలి టూ తర్వాత ఒక పెద్ద సినిమా బా యాక్టింగ్ అయితే ఇరుగా తీశారు ఆయన కట్అవుట్కి ఆయన కట్ చూపించడం చాలా చూపించారు అలా యాక్టింగ్ చేశారు భయ ఇంకా పృథ్వీరాజ్ కానీ ఇంకా వేరే వేరే యాక్టర్స్ అన్నీ ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు కో యాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు ఇంకా రవి గారు మ్యూజిక్ అయితే వేరే లెవెల్ ఉంది మ్యూజిక్ కూడా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి కానీ గుర్తుండిపోయే మ్యూజిక్ అయితే కుదరలేదు కొన్ని కొన్ని మ్యూజిక్ బీట్లు అయితే పర్లేదు అనిపిస్తుంది కొన్ని కొన్ని అంటే ఓవరాల్గా పెద్ద ఏం మ్యూజిక్ అయితే సట్ కాలేదు మ్యూజిక్ అయితే ఓకే ఇంకా ఎడిటింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎడిటర్స్ కానీ చాలా బాగా చాలా కష్టపడ్డారు ఓవరాల్గా మూవీ అయితే ఒక ఫీల్ గుడ్ మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్ బ్రదర్స్ ఫ్రెండ్స్ సెంటిమెంట్ సినిమా అయితే చెప్పొద్దు నాకైతే చాలా బాగా నచ్చింది రివ్యూ అయితే ఇష్టమైతే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమన్నా మూవీ కమెంట్స్ ఉంటే కమెంట్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ